అందరికి నమస్కారం. ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి ఏకైక ప్రధాన సమస్య కరోనా డిసీజ్. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటున్నట్లయితే జిల్లాలో కూడా కరోనా వైరస్ డిసీజ్ పెరుగుతోంది. కోవిడ్ 19 బాధితులు కూడా పెరుగుతున్నారు. ఈ కోవిడ్ 19 ఇంతగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వర్షాకాలంలో వచ్చేటువంటి అంటువ్యాధులు ఇతరత్ర వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని ముందస్తు అరికట్టడంలో ముందస్తు చర్యలుగా చేపట్టేందుకు గాను ప్రతి శనివారం ఇన్స్టిట్యూషనల్ క్లీనింగ్ అనేటువంటిది చేపట్టడం జరుగుతోంది. ఇందులో భాగంగా మీకు అందరికీ తెలుసు, ముందు గత శనివారం నాడు గౌరవ మినిస్టర్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ కేటి రామారావు గారు, అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ దయాకర్ రావు గారు వీరు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని జిల్లా పరిషత్లో మన గౌరవ చైర్పర్సన్ శ్రీమతి దావాసంత సురేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. శానిటేషన్, ఇన్స్టిట్యూషనల్ శానిటేషన్ అంటే కార్యాలయ పరిశుభ్రత అనేటువంటిది. ఇంతే కాకుండా ఏ విధంగా అయితే ఇక్కడ చేపడుతున్నామో అదే విధంగా మండల స్థాయి కార్యాలయాల్లో, గ్రామ పంచాయతీ స్థాయి కార్యాలయాల్లో కూడా ఇటువంటి చర్యలు చేపట్టాలి అని చెప్పి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేవలం ఆదేశాలు ఇచ్చి ఊరుకోవడంతో కాకుండా ముందస్తుగా మనం పాటించి వాళ్ళకి చూపించాలి అనేటువంటి ఒక మార్గ దర్శకులుగా దిశానిర్దేశం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో గౌరవ చైర్పర్సన్ గారి నేతృత్వంలో ఇవాళ కూడా ఈ విధంగా కంటిన్యూ చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమం ప్రతి శనివారం కూడా ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు లేదా 15 నిమిషాల పాటు చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. నేను అందరినీ కోరేది ఒకటే, కేవలము ఇప్పటి వరకు ఇన్స్టిట్యూషన్స్కి కేవలం కార్యాలయాల శుభ్రతతోటే మనము నిమగ్నమై ఉన్నాము. ఇకపైన శనివారం నాడు ఏదైతే కార్యాలయాల్లో ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు లేదా మురికి నీరు, నిలువ నీరుని తొలగించే కార్యక్రమాలు చేపట్టి తద్వారా ఈ బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి లేదా ఇతరత్ర క్లీనింగ్ కానీ టేకప్ చేస్తున్నాము, అదేవిధంగా ప్రతి ఆదివారం పట్టణ గ్రామ ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో కూడా ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు నిల్వ నీరును తొలగించాలి, వ్యక్తిగత పరిశుభ్రత
మరియు ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రత వీటన్నిటిని ఖచ్చితంగా పాటించి రాబోయే వర్షాకాలంలో అంటువ్యాధులు అనేటువంటివి పెరగకుండా చూసుకోవాలని చెప్పి నేను అందరికీ పిలుపునిస్తూ అందరినీ కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ప్రజలు అందరినీ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ జిల్లా.